నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. గవర్నర్ తమిళసై, ఇటు తెలంగాణ అటు పాండిచ్చేరి రెండు రాష్ట్రాలకి 2019 సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఆమె గవర్నర్గా పనిచేస్తున్నారు. ఆమె సడన్గా రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఎందుకు చేశారు అంటే దానికి రీజను ఆమెకి యాక్టివ్ పాలిటిక్స్ అంటే చాలా ఆసక్తి. ఆ విషయాన్ని ఆమె గతంలో చెప్పడమే కాదు, గతంలో 2 సార్లు లోక్సభకి ఆమె పోటీ చేశారు, 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. 2019లో తమిళనాడు తూత్తుక్కుడే నుంచి, ఎక్కడైతే కరుణానిధి కూతురు ఎంపీ కనిమోజి పోటీ చేశారో అక్కడి నుంచి ఆమె పోటీ చేశారు. తమిళసాయి సౌందరరాజన్ ఓడిపోయారు. 2019లో చెన్నై నార్త్ నుంచి పోటీ చేశారు, అప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ 2024 ఎలక్షన్స్లో చెన్నై నార్త్ పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారు అనేది వస్తున్న సమాచారం. ఈ రీసెంట్గా కూడా ఆమె గతంలో ఒక 2 మంత్స్ బ్యాక్ ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు కూడా ఈమె రాజీనామా చేయబోతున్నారు, లోక్సభ ఎన్నికల్లో కంటెస్ట్ చేయబోతున్నారు అనే వార్తలు వచ్చినప్పుడు వాటిని లేదు, నా వైపు నుంచి నేను క్లియర్గా ఉన్నాను, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాను, అలాంటివి మా పార్టీ నిర్ణయం తీసుకుంటే అప్పుడు చూద్దాము అనేలాగా ఆమె ఎలాంటి చర్చకు అవకాశం ఇవ్వకుండా క్లారిటీ ఇచ్చారు. అయితే సడన్గా రాజీనామా చేయడం ద్వారా ఆమె తమిళ్ పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వడానికే రాజీనామా చేశారు అనేదైతే ఇక్కడ ఒక క్లారిటీగా ఆమె రాజీనామాతో ఇచ్చినట్లయింది. గవర్నర్లుగా రాష్ట్రాలకు పనిచేసిన వాళ్ళు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి అసలు వెళ్ళొచ్చా, గతంలో ఎవరైనా అట్లా వెళ్ళారా అంటే మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన ఆయన అలా మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళారు. అలాగే సుశీల్ కుమార్ షిండే 2004 నుంచి 6 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన గవర్నర్గా పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర సీఎంగా చేశారు, రాజ్యసభకు పనిచేశారు రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఏపీ గవర్నర్గా పనిచేసిన తర్వాత మళ్ళీ ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఎంపీ అయ్యారు. అయితే ఒక రాష్ట్రానికి గవర్నర్లుగా పనిచేసిన వాళ్ళు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళడం మంచిదా కాదా అనేది చూడాలి అంటే, పాలిటిక్స్తో సంబంధం లేని వ్యక్తులు గవర్నర్లు అయితే రాష్ట్రాలతో సమన్వయంతో పనిచేయడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో మనం కళ్ళ ముందు చూసాం, 2019లో తమిళసై గవర్నర్ అయినప్పటి నుంచి కూడా అనేక వివాదాలు కేసీఆర్ గవర్నమెంట్కి తమిళసైకి మధ్య ఉన్నాయి. అవి ఏకంగా కోర్టు దాకా కూడా వెళ్ళాయి. చాలా ఫైల్స్ అసెంబ్లీ ఓకే చేసి గవర్నర్కి పంపిస్తే వాటిని ఆపేసేయడము, అలాగే ఆమె మీడియా ముఖంగా నేషనల్ మీడియాతో నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారు, జెండర్ డిస్క్రిమినేషన్కి నేను గురవుతున్నాను అని చెప్పి రచ్చకెక్కిన సందర్భాలు, హెడ్లైన్స్, న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి అప్పుడు వినిపించింది, మా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి, ఇక్కడ ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికే తమిళసై అలా చేస్తున్నారు, ఆమె బీజేపీని ఆమె గవర్నర్గా కాదు బీజేపీ ప్రతినిధిలాగానే వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు అప్పట్లో కేసీఆర్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి. ఇద్దరి మధ్య ఒక వార్లైక్ కండిషన్ లాంటిది ఉండింది. తమిళనాడు రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఎప్పుడు వార్తల్లో ఉండడానికి ట్రై చేసి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ బీజేపీని వ్యతిరేకించిన బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడము రాజకీయ కోణంలో అయిన ఉండొచ్చు, ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి. బట్ రాజ్యాంగ హోదాలో ఉన్నప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండకపోవడం మంచిది. రాజ్యాంగ హోదా, రాజ్యాంగ పదవిలో ఉన్నవాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఖచ్చితంగా పక్షపాత ధోరణితో వాళ్ళు ఉండాల్సి వస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే తమిళనాడులో తమిళసై సౌందరరాజన్ రోల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తికరం. ఎందుకంటే అక్కడ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై తమిళనాడులో బీజేపీకి ఒక ఇమేజ్, ఒక ఉనికిని తీసుకొని వచ్చిన వ్యక్తి. అంతకుముందు బీజేపీకి ప్రతినిధిగా తమిళసై అక్కడ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆమె పోటీ చేసి పార్లమెంటుకు వెళ్తే మళ్ళీ ఆమె హవా అక్కడ నడుస్తుంది. ఒకవేళ ఓడిపోతే ఆమెకు అక్కడ కూడా పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు, లేకపోతే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఇంకేదైనా రాష్ట్రానికి ఆమెని గవర్నర్గానో ఇంకేదైనా పదవిచ్చి లేదా కేంద్ర మంత్రిగానో తీసుకునే అవకాశాలు ఉన్నాయో లేవో కూడా ఇప్పుడు పూర్తిగా చెప్పలేము. తమిళనాడు జయలలిత లాంటి ఒక ఉమెన్ చీఫ్ మినిస్టర్ని చూసింది కాబట్టి అక్కడ కనుక భవిష్యత్తులో బీజేపీ యాక్టివ్ అయితే నేను కూడా
ఉమెన్ చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు అని కూడా తమిళసై సౌందర రాజన్ ఒక వ్యూహాత్మకంగా కూడా అడుగులు వేస్తూ ఉండొచ్చు. ఫైనల్గా తమిళ రాజకీయాల్లో సై అనడానికే ఇప్పుడు తెలంగాణ గవర్నర్ పదవి నుంచి, పాండిచ్చేరి గవర్నర్ పదవి నుంచి తమిళ సై తప్పుకున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థం చేసుకోవాలి.